తెలంగాణ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా నిలుస్తోంది బీఆర్ఎస్ బహిష్కృత నేతగా పొంగులేటి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించే సామర్థ్యం పొంగులేటిలో ఉండటంతో ఆయనను ఆకర్షించేందుకు కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ప్రయత్నించాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ను ఒక్క సీటు కూడా గెలవనివ్వనని శపథం చేసిన పొంగులేటి తన లక్ష్యం దిశగా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ వచ్చారు ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాల్లో కైవసం చేసుకుని క్రియాశీలకంగా వ్యవహరించే ప్లాన్ కూడా చేశారు ఇదే సమయంలో ఆయన నల్గొండపై కూడా దృష్టి పెట్టారు కాంగ్రెస్లో చేరడం ఖాయమవడంతో ఆ పార్టీ బలానికి తన బలాన్ని జతచేస్తూ ఉమ్మడి నల్గొండలో కారుని కుదేల్ చేసేలా అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలోనే మొదటిగా మంత్రి జగదీష్ రెడ్డి ఇలాఖ అయిన సూర్యపేట కారుని డ్యామేజ్ చేశారు పొంగులేటి వెంట కాంగ్రెస్లో చేరేందుకు సూర్యపేట బీఆర్ఎస్ నాయకులు రెడీ అయ్యారు అందులో భాగంగా నూట యాభై మంది ముఖ్య నేతలు మోకుమ్మడిగా బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్ అసమ్మతి నేత పెద్దిరెడ్డి రాజా తన అనుచరులతో కలిసి పొంగులేటి వెంట కాంగ్రెస్లో చేరుతున్నట్లు చెప్పారు టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజా గత పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరారు అయితే పార్టీలో చేరిన నాటి నుంచి సరైన ప్రాధాన్యత లేకపోవడంతో కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి రాజాతో పాటు సూర్యపేట బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు మోదుగు నాగిరెడ్డి అలాగే మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నిరేళ్ల లక్ష్మి ఆమె కుమారుడు మధు మరికొందరు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు ఉన్నట్లు నేతలు ప్రకటించడంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది ఇక అధికార పార్టీలో ఇమడలేక కొంతకాలంగా సూర్యపేట జిల్లా బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తి ఉన్నారు ఉద్యమ నాయకులకు పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత దక్కకపోవడంతో పాటు మున్సిపల్ చైర్మన్ పదవి టౌన్ పార్టీ అధ్యక్ష పదవిని అర్హత లేని వారికి కట్టబెట్టారని చాలా మంది నేతలు గుర్రుగా ఉన్నారు దీంతో అదను చూసి దెబ్బ కొడుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి